డ్యూటీలో నుంచి తీసేసే ఒక దారుణమైన చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇట్లా ఇటువంటి రకరకాల చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు ఈ స్కీమ్లలో వర్కర్లకి ఈ దారి పెరుగుతుందనంటే, ఎటువంటి భద్రత కానీ, ఎటువంటి గ్యారంటీ కానీ, ఎటువంటి కనీస వేతనం కానీ నిర్ణయించబడని ఈ స్కీములలో పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు దేశంలో కోటి మందికి పైగా ఉన్నారు. ఉదాహరణకు అనుకుందాం, మనం ఈరోజు ఈ స్కీములను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే ఈ స్కీముల ముఖ్యమైన ఏంటి, అంగన్వాడీలు. ఈరోజు అంగన్వాడీలు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఈరోజు 0.5 వరకు ఉన్న పసి కూనలు, మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు పేద కుటుంబాల్లో ఉన్న పసిపిల్లలు ఈరోజు బడులలోకి వచ్చి తల్లిదండ్రులు ఎటువంటి పనులు చేసుకున్నా కానీ మీ పిల్లలకి మేము బాధ్యత, మేము ఒక మీ కుటుంబంలో ఏ విధంగానైతే మీ పిల్లలకి తల్లిదండ్రులు తల్లి ప్రేమను చూపించి ఏ విధంగానైతే మీరు పెడుతున్నారో ఆ పద్ధతిలో మీ పిల్లల్ని మేము చూసుకొని చదువు సంఖ్యలు నేర్పించే పద్ధతిలో వాళ్ళని మేము తీర్చిదిద్దుతాం అన్న పద్ధతిలో టీచర్ల కంటే ఎక్కువ కూడా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు మంచి ఆహార పదార్థాన్ని వండిపెట్టి వాళ్ళ పోషణ చూసుకుంటున్న ఈ స్కీములని ప్రభుత్వ పథకాలుగా గుర్తించకోకుండా, ప్రభుత్వ శాఖలుగా గుర్తించకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీదనే, రాష్ట్ర ప్రభుత్వాలే అధికారం కలిగి ఉండే పద్ధతిలో ఈరోజు ఈ స్కీములని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములను ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కకు తొలగి ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత శిక్ష పెట్టేసింది. ఎటువంటి కనీస వేతనం నిర్ణయించకుండా ఇకనైనా పెన్షన్ సౌకర్యం వస్తుందేమో ఇటువంటి ఆశలతోటి పుట్టేది మోడీ ప్రభుత్వం కాదా? మోడీ ఏదైతే నిధులు కేటాయించి, మోడీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర 2020 జనవరి 8 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునివ్వటం అనేది జరిగింది. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాతకి మొత్తంగా కార్మిక వర్గం పైన దాడి ముఖ్యంగా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయటమే లక్ష్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ కూనరిల్లుతున్న ఈ సమయంలో కార్మిక వర్గ హక్కులను కలరాస్తూ ఇలా ప్రైవేటు వ్యక్తులకే ఊడిగం చేసే పద్ధతిలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం విధానాలను ముందుకు తీసుకొస్తున్నది. ఆ విధానాలనే ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. స్కీముల మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాడి జరుగుతున్నది. ఇప్పటికే అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి కార్మికులలో ఎటువంటి భద్రత లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎటువంటి కనీస వేతనం కూడా నిర్ణయించని పరిస్థితిలో ఈరోజు స్కీమ్ వర్కర్లు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టిగా జనవరి 8 సమ్మెలో ఈరోజు బీడీ కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, మధ్యతరగతి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా జనవరి 8 సమ్మెలో అందరూ కార్మిక వర్గంతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధరను, అమలు చేయాలి రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వాలి, అందరికి పెన్షన్ సౌకర్యం 3,000, 10,000 ఇవ్వాలి, కార్మికులకు 2,000 పని దినాలు, ఉపాధి కార్మికులకు 2,000 పని దినాలు, గ్రామీణ కార్మికులకు సమ్మెను, కార్మిక ఉద్యోగ ఐక్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వైఖరి కార్మికుల కష్టాల సమస్యలు
పరిష్కరించండి. పోరాటం కార్మికుల కష్టాల సమస్య పరిష్కరించబట్టండి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇవ్వాలి కనీస వేతనం 20,000, ఇవ్వాలి కనీస వేతనం 20,000, కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి, చేయాలి పర్మనెంట్, సమాన వాళ్ళకి సమాన వేతనం, కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలు. ఇవ్వాలి అందరికి 10,000 పెన్షన్, ఇవ్వాలి కనీస వేతన 20,000, దేశవ్యాప్త సమ్మెను,